హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దిస్ ఇస్ పఠానాన్ని మీరు చూస్తున్నారు తెలుగు టెక్టర్ యూట్యూబ్ ఛానల్ గైస్ ఈ వీడియోలో మీకు ఇన్స్టెంట్గా అంటే ఎప్పటికిప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఇచ్చేటువంటి ఒక బెస్ట్ ప్రాసెస్ అయితే చెప్పబోతున్నా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే వీడియోకి వచ్చారు కదా ఫ్రెండ్స్ మీకు అర్థమై ఉంటుంది మనం మాట్లాడుకోపోయేది ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఇచ్చినటువంటి లోన్ ప్రాసెస్ గురించి అనమాట జనరల్గా ఫ్లిప్కార్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి మనం ఆర్డర్స్ ఏమైనా బుక్ చేసుకుంటూ ఉంటాము ఇక నెక్స్ట్ స్టెప్ చూస్తామంటే ఇక్కడ యాక్సిస్ ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్ మనకు ఇవ్వడం జరుగుతుంది సో లిమిట్ అది చాలామందికి రకరకాలుగా ఇస్తూ ఉంటుంది ఇక దాని తర్వాత మనకి ఫ్లిప్కార్ట్ పే లెటర్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రెడిట్ లైన్స్ ఇక్కడ అలాట్ చేయడం ద్వారా చాలా మంది ఇందులో ఈఎంఐస్ ఆప్షన్ ద్వారా కూడా పే చేస్తూ ఉంటారు సో ఇవన్నీ కాకుండా మీకు గా ఒక ఫైవ్ లాక్ రూపీస్ కనుక ఫ్లిప్కార్ట్ అనుకోండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది కదా సో ప్రాసెస్ అనేది వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్కిప్ చేసి వెంటనే వీడియోను క్లోజ్ చేయకండి ఎందుకంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి లోన్ పొందాలనుకున్నట్టయితే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ఎలిజిబిలిటీ ఏంటి ఐటీఆర్ కానీ లేదంటే ఇన్కమ్ ప్రూఫ్ కానీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ డీటెయిల్స్ కూడా మీరు కంప్లీట్ గా చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఫ్రెండ్స్ మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్లయితే లేకుండా మర్చిపోకండి అలాగే ఫ్లిప్కార్ట్ లో మీకు డిస్కౌంట్ లో ఏమైనా ఆఫర్స్ కానీ లేదంటే మంచి మంచి ప్రొడక్ట్స్ మీకు తక్కువ ధరలకు లభించాలనుకున్నట్టయితే అయితే డిస్క్రిప్షన్ లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను వెంటనే జాయిన్ అయిపోండి సో లెట్స్ గెట్ స్టార్ట్ గైస్ మన వీడియోస్ కింద చాలా మంది కామెంట్స్ ఏం చేస్తున్నారంటే అన్న జెను నామ్స్ గురించి చెప్పు అంటున్నారు నాకు తెలిసి ఫ్లిప్కార్ట్ అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే బట్ ఇక్కడ విషయం ఏంటంటే ఫ్లిప్కార్ట్ ద్వారా మనకు డైరెక్ట్ గా లోన్ అయితే రాదు ఫ్రెండ్స్ ఏదో ఒక బ్యాంక్ ద్వారా టైప్ చేసుకుని మాత్రమే లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఇక్కడ మనకి యాక్సిస్ బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఫర్దర్ గా చూడొచ్చు ఇంకో విషయం ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి డైరెక్ట్ గా నేను ఫ్లిప్కార్ట్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను ఇక్కడ అకౌంట్ సెక్షన్ వెళ్ళాల్సి ఉంటుంది వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి క్రెడిట్ ఆప్షన్స్ కనబడతాయి మొదటిది పర్సనల్ లోన్ సెకండ్ ది ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ అది మీకు ఉన్నట్ైతే ఇక థర్డ్ ఫ్లిప్కార్ట్ పే లెటర్ సో ఏదైనా డిఫరెంట్ ఆప్షన్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నది పర్సనల్ లోన్ ఆప్షన్ గురించి సో దాన్ని క్లిక్ చేశామంటే ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ అప్రూవల్ అవుతుందా లేనది అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ నాకు రిజెక్ట్ అయితే అయిపోయింది కానీ నా ఫ్రెండ్కి అప్రూవ్ లేదు ఫ్రెండ్స్ ఆ డీటెయిల్స్ అని కూడా మీకు చూపిస్తాను యాజ్ యూజువల్ గా మనం అప్లికేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ క్రెడిట్ ఆప్షన్ చూసినారంటే పర్సనల్ లోన్ ఆప్షన్ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేసిన వెంటనే ఫైవ్ ల్యాక్స్ ఇన్స్టెంట్ లోన్ ఎక్స్క్లూజివ్ ఫార్ యూ అని చెప్పి అనమాట సో పర్సనల్ లోన్ ఫ్రెండ్స్ ఇది బిజినెస్ లోన్ అయితే కాదు ఇక్కడ బిజినెస్ లోన్ ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది పర్సనల్ లోన్ ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది అలాగే హోమ్ లోన్ సెక్షన్ కూడా ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంటుంది అనమాట ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది ఇక్కడ పర్సనల్ లోన్ అయితే తీసుకుంటున్నాం ఇంట్రెస్ట్ కొద్దిగా ఎక్కువే ఉండొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇక్కడ వర్క్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఫైనల్గా లోన్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో బేసిక్ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే పన్ నెంబర్ కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు తర్వాత జెండర్ ఇవన్న ఫిల్ అప్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇదంతా అయిన తర్వాత మీకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కనబడతాయి సో వాటి ఏంటంటే సింపుల్గా మీరు స్కిప్ చేసుకోవచ్చు అనమాట ఇక దాని తర్వాత ఇక్కడ వర్క్ డీటెయిల్స్లోకి వెళ్ళడం జరుగుతుంది సో వర్క్ డీటెయిల్స్ మనకి రెండు రకాలుగా కనబడుతుంటాయి ఒకటి సాలరీ పర్సనల్ లేదంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా కనబడుతుంది ఇక్కడ మీరు సాలారీ పర్సనల్ కావచ్చు సెల్ఫ్ ఎంప్లాయిడ్ కావచ్చు ఎవరికైనా సరే ఖచ్చితంగా లోన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే డ్యామ్ డ్యామ్షోర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవచ్చు విషయం ఏంటంటే మీరు ఈ లోన్ అప్లికేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మీ వద్ద ఒరిజినల్ పాన్ కార్డు ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాల్సి ఉంటుంది అలాగే మీరు బ్యాంక్ అకౌంట్తో లింక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది కదా సో అవన్నీ మీరు రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకే ఇవన్నీ అయిన తర్వాత ఫర్దర్ గా ఇక్కడ మనం సాలరీ పర్సన్ అయితే సాలరీ తీసుకుంటాం సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ క్లిక్ చేస్తాం ఇక్కడ మనం సెల్ఫ్ అని తీసుకుంటాం తీసుకున్న తర్వాత ఇక్కడ ఇండస్ట్రీ ట్రైప్ తర్వాత ఆన్యువల్ టర్న్ ఓవర్ రెండు కనబడతాయి సో వీటి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇండస్ట్రీ ట్రైప్ అనేది మ్యానుఫాక్చరింగ్ కావచ్చు ఐటీ సర్వీసెస్ కావచ్చు కంప్యూటర్ రిపేర్ కావచ్చు లేదంటే రీటైల్ షాప్ కావచ్చు బిజినెస్ ఎక్స్పెన్షన్ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఏ వర్క్ అయితే చేస్తున్నారు ఏ బిజినెస్ అయితే చేస్తున్నారు దాన్ని ఎగ్జాక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి దేనికైనా సరే మనకు వచ్చే అవకాశం ఉంటుంది మీకు మంచి క్రెడిట్ స్కోర్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీకు లోన్స్ ఇస్తున్నాయంటే మీకు క్రెడిట్ హిస్టరీ మొత్తం మీ పాన్ కార్డ్ కొట్టగానే ఆటోమేటిక్గా బ్యాంక్స్కి తెలిసిపోతాయి ఫ్రెండ్స్ సో అయిన తర్వాత ఇక్కడ యానువల్ టర్న్ ఓవర్ అనేది అప్రాక్సిమేట్ గా ఇక్కడ సిక్స్ లాక్స్ మెన్షన్ చేశాం అనమాట ఇక వ్యూ లోన్ ఆఫర్ మీద క్లిక్ చేసాం ఇక్కడ మనకు టైం అయితే తీసుకుంటుంది అనమాట ఎందుకోసం అంటే మీ క్రెడిట్ హిస్టరీ కావచ్చు క్రెడిట్ స్కోర్ కావచ్చు అంటే మీరు టైమ్లీ పేమెంట్ చేస్తున్నారు ఇవన్నీ డీటెయిల్స్ అని చెక్ చేస్తుంది ఫర్దర్ గా మనకు లోన్ ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ మనకి గమనించారంటే యు ఆర్ గుడ్ టు గో అని చెప్పి అప్రూవల్ లిమిట్ టూ ల్యాక్స్ అయితే కనపడింది ఫ్రెండ్స్ సో రెండు లక్షలు మనకి ఇన్సెంట్ గా రావడం జరిగింది అప్రూవల్ అనేది ఇక రెండు లక్షల నుంచి మీరు ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ చేసుకుని టూ ల్యాక్స్ వరకు ఎంత అమౌంట్ అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అది మీ డిపెండెన్స్ అనమాట మీరు ఎంత కావాలనుకుంటే అంత లోన్ తీసుకోవచ్చు ఇక కింద చూసారంటే ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్ గా వేరే అంటే మనీ అప్లికేషన్స్ ఉంటాయి కదా సో మనీవి కావచ్చు న్యావి కావచ్చు లేదంటే క్రెడిట్ బి ట్రూ బ్యాలెన్స్ ఇవన్నీ అప్లికేషన్స్ మనకి లోన్ ప్రొవైడ్ చేస్తుంటాయి కానీ వీటితో పోల్చుకున్నట్టు మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు ఇన్ఫాక్ట్ మీరు బ్యాంక్స్ డైరెక్ట్ గా బ్యాంక్ అప్రోచ్ అనేది మీకు ఇంత కూడా పడదు ఫ్రెండ్స్ ఒక లెవెన్ నుంచి స్టార్ట్ చేసుకుని పర్సెంట్ మధ్యలోనే ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు కానీ మనం బ్యాంక్ అప్రోచ్ అవ్వట్లేదు కదా సో ఇప్పటి ద్వారా తీసుకుంటాం కాబట్టి మనకు కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సో ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీరు ఇచ్చారు కదా లోన్ చెప్పి ఎంత పడుతుంది అంతా వాడకండి సో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ వాచిపోతాయి ఇక ఈఎంఐ చూసుకున్నట్టయితే మనకు థర్టీ సిక్స్ మంత్స్ మాక్సిమం టైం అయితే ప్రొవైడ్ చేస్తారు లేదంటే థర్టీ త్రీ మంత్స్ మంత్స్ ట్వంటీ సెవెన్ మంత్స్ ఓవరాల్గా మినిమం ఒక సిక్స్ మంత్స్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో మీకు నచ్చినటువంటి మంత్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత రీపేమెంట్ చేసుకుని అనేది ఇక్కడ ఆప్షన్ పర్ మంత్ మీకు కనబడుతుంది ఇక వ్యూ మోర్ ప్లాన్స్ మీద క్లిక్ చేసామంటే మొత్తం ఎన్ని నెలలు మీరు సెలెక్ట్ చేసుకో అన్ని కనబడతాయి అనమాట సో సమ్మర్ చూసామంటే లోన్ అమౌంట్ మనకి టూ లాక్స్ అయితే రావడం జరిగింది సో ప్రాసెసింగ్ ఫీ అంటే మనకి ఇంక్లూడింగ్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఫోర్ సెవెన్ టూ జీరో రావడం జరుగుతుందన్నమాట సో స్టాంప్ డ్యూటీ ట్వంటీ రూపీస్ నెట్ డిస్పర్సల్ అమౌంట్ అంటే మనకి అకౌంట్లోకి ఎంత పడుతుందంటే వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇంట్రెస్ట్ రేట్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పర్యాణం సో గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నా ఇంట్రెస్ట్ రేట్ కానీ లోన్ అమౌంట్ కానీ ఇవన్నీ కూడా పర్సన్ టు పర్సెంట్ వేరే అయిపోతాయి సో క్రెడిట్ స్కోర్ని బట్టి క్రెడిట్ హిస్టరీని బట్టి ఇక్కడ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది కొంతమందికి నైన్టీన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ కూడా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ కొంతమందికి ఇంకా తక్కువకే రావచ్చు అది డిపెండ్ అనమాట సో బ్యాంక్ మీద డిపెండ్ అవుతుంది మనం ఈ విషయం ఏది కూడా డ్యామ్షర్గా చెప్పలేం ఇక ఫర్దర్గా రీపేమెంట్ మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నారో ఆ డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి మంత్రి ఎంత కట్టాలి ఎన్ని నెలలు కట్టుకోవాలి ఎప్పటి నుంచి ఎప్పటివరకు కట్టాలనేది డీటెయిల్స్ అనేది కనబడతాయి ఓకే ఇవన్నీ ఓకే చేసిన తర్వాత కంటిన్యూ మీద ప్రెస్ చేసేయండి సో ఇప్పటివరకు మనం మేమైతే చూసుకున్నామో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఫర్దర్గా మనకి కనబడడం జరుగుతుంది అన్నమాట మీరు కనుక ఫోర్త్ క్లోజ్ చేసుకున్నట్లయితే ఫైవ్ పర్సెంట్ ఫోర్త్ క్లోజ్ చార్జెస్ కూడా ఇక్కడ అప్లికబుల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక రేట్ ఆఫ్ అనులైజ్డ్ పెనల్ చార్జెస్ సో పెనాల్టీ ఇవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్గా డీటెయిల్స్ అన్ని కనబడుతుంటాయి ఇవన్నీ ఓకే చేసుకుని కన్ఫామ్ మీద క్లిక్ చేసుకోండి ఇక సెటప్ ఆటోపే ఆప్షన్ కనబడుతుంది సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు వెళ్ళాలి ఏ బ్యాంక్ అకౌంట్లో నుంచి డైరెక్ట్గా మీరు ఈఎంఐస్ కట్టుకోవాలనుకుంటున్నారు దాన్ని సెటప్ చేసుకోవాలి దీనికోసం ఇక్కడ బ్యాంకు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ రెండు రకాలుగా ఉంటుంది నెట్ బ్యాంక్ కావచ్చు లేదంటే డెబిట్ కార్డు అంటే ఏటీఎం కార్డు ద్వారా కూడా మీరు ఇక్కడ యాక్టివేట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం డెబిట్ కార్డ్ యాక్షన్ అయితే తీసుకున్నాం అంటే ఏటీఎం కార్డ్ ద్వారా మనం ఆటోపీ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుందాం నెక్స్ట్ బటన్ ప్రెస్ ఇక్కడ మీరు ఎంటర్ అకౌంట్ నెంబర్ కనబడుతుంది సో మీకు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసేయండి తర్వాత సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ డీటెయిల్స్ కనబడతాయి సో ఫర్దర్ గా ఇవన్నీ ఓకే చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మనకు మ్యాండేట్ ఆప్షన్స్ కొన్ని కనబడతాయి డిస్క్లైమర్స్ అనమాట అవన్నీ ఓకే చేసుకున్నట్టయితే అయితే ఆటోమేటిక్గా వన్ రూపీ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోకి జమ చేయడం జరుగుతుంది ఇదంతా తర్వాత మీ యొక్క డెబిట్ కార్డ్ నెంబర్ కనబడతాయి లాస్ట్ ఫోర్ డి డిజిట్స్ ప్రజెంట్ యాక్టివ్లో ఉన్నటువంటి నెంబర్ కనబడుతుంది సో దాన్ని మీరు కావాలంటే మీరు ఏటీఎం కార్డు తీసుకునేసి లాస్ట్ ఫోర్ డిజిట్స్ మ్యాచ్ అయ్యేదాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి కన్ఫర్మ్ చేసుకోండి ఇంకా డెబిట్ కార్డ్ వాలిడేషన్ కనబడుతుంది అంటే డెబిట్ కార్డ్ నెంబర్ కావచ్చు కార్డ్ హోల్డర్ నేము తర్వాత ఎక్స్పైర్ డేట్ ఏంటి పిన్ నెంబర్ అడుగుతుంది ఇది చాలా మంది నాకు అడిగే డోట్ ఫ్రెండ్స్ సో పిన్ నెంబర్ డోంట్ వరీ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఫ్యూచర్లో కూడా ఇది జస్ట్ కన్ఫర్మేషన్ కోసం మాత్రమే అంతేకానీ మీ యొక్క డబ్బులు అయితే మీరు విలేయం తీసుకోరు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇస్ట్ వాలిడేషన్ పర్పస్ అనమాట ఓకే తర్వాత క్యాప్చర్ అనేది ట్రైప్ చేసి ప్రొసీర్ మీద క్లిక్ చేస్తామంటే ఆటోమేటిక్గా వాలిడేషన్ కంప్లీట్ అయిపోతుంది ఇక ఇక్కడ మనకి ఫర్దర్గా రీడైరెక్ట్ అనమాట ఇక్కడ మ్యాండేట్ ఆథరైజేషన్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది కొంచెంసేపు అయితే వెయిట్ చేయండి దాని తర్వాత మనకి కేవైసీ ఇన్ఫర్మేషన్ కనబడుతుంది సో ఆధార్ నెంబర్ వర్చువల్ ఐడి కనబడుతుంది సో ఆధార్ నెంబర్ ఎడితే మనకు తెలిసిన విషయమే కదా ఆధార్ నెంబర్ ఇచ్చేసి మీ ఫాదర్ నేమ్ కావచ్చు తర్వాత వచ్చి మదర్ నేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి వచ్చిన ఓటీపీని ఆస్టిజ్గా ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసుకోండి దాని తర్వాత మీకు ఆధార్ డీటెయిల్స్ మనీ యాస్టిస్గా స్క్రీన్ మీద కనబడుతూ ఉంటాయి మీ ఫోటోతో సహా తర్వాత వచ్చే అడ్రస్తో సహా కనబడుతుంది ఇక్కడ అడ్రస్ కన్ఫర్మేషన్ కనబడుతుంది కంప్లీట్గా మీకు ఓకే అయినట్టయితే ఎస్ మీద క్లిక్ చేయండి లేదు ఎడిట్ చేసుకోవాలనుకుంటే నో మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు ఇక దాని తర్వాత కింద మనకు చెక్ బాక్స్ కనబడుతుంది సో దాన్ని క్లిక్ చేసి ప్రొసీజర్ బెత్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకు వీడియో కేవైసీకి మనం ప్రొసీడ్ చేయడం జరుగుతుందన్నమాట వీడియో కేవైసీ అనేది చాలా సింపుల్ ప్రాసెస్ మీ వద్ద ఒరిజినల్ పాన్ కార్డు ఉంటూ ఉండాల్సి ఉంటుంది అది కూడా ఎగ్జాక్ట్గా హోలోగ్రామ్ అనేది మీరు కాస్తగా గా ఆ పాన్ కార్డులో ఒరిజినల్గా ఉండాల్సి ఉంటుంది చాలామంది కలర్ జిరాక్స్ అయితే తీసుకుంటున్నారు దానివల్ల వీడియో కేవైసీ ఫెయిల్యూర్ అయితే అయిపోతుంది కాబట్టి ఒరిజినల్ పాన్ కార్డ్ మీ వద్ద పెట్టుకోండి ఇక కంటి మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్స్టలైజ్ అవ్వడం వీడియో అనమాట ఫర్దర్ ఫర్దర్గా ఇక్కడ చూసుకోండి పాన్ నెంబరు తర్వాత వచ్చి ఎక్స్ట్రా లైట్స్ అంటే మంచి లైటింగ్ కండిషన్ ఉండాల్సి ఉంటుంది తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ స్ట్రాంగ్గా ఉండాల్సి ఉంటుంది ఒక ఆయన రెడీమే క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా మనకు అవతల వాళ్ళు కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది సో తర్వాత గా వాళ్ళు వీడియో కేవేసి అంటే అందరికీ తెలిసిన విషయమే మీ పేరు తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ నెంబరు దాని తర్వాత పాన్ కార్డు చూపిమని అడుగుతారు సుచిపల్లిగే విధంగా చూపించిన తర్వాత వాళ్ళు ఫోటో తీసుకోవడం జరుగుతుంది లేదంటే కింద పెట్టి మీరు ఫోటో తీసుకోమంటారు ఒక బ్లాంక్ పేపర్ తర్వాత ఒక పెన్ అయితే మీ వద్ద ఉండాల్సి ఉంటుంది సైన్ చేయమని అడుగుతారనమాట పాన్ కార్డులో ఎలా సైన్ అయితే చేస్తారో అదే విధంగా మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ ఓకే అయినట్టు మీకు వీడియో కేవసీ సక్సెస్ఫుల్ అని చెప్పి మెసేజ్ రావడం జరుగుతుంది సో ఆటోమేటిక్గా మనకి అప్లికేషన్ సబ్మిట్ చేయడం చెప్పి ఈ విధంగా అప్లికేషన్ యొక్క నెంబర్ కూడా కనబడుతుంది ఫ్రెండ్స్ ఇక ఇదంతా అయిన తర్వాత తర్వాత మీకు విదిన్ సిక్స్ అవర్స్ సో ఇక్కడ మీకు చూపిస్తున్నారు కదా సిక్స్ అవర్స్ లో మనకు అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ అకౌంట్ యూజ్ చేసుకొని మీరు ఫ్లిప్కార్ట్ యొక్క లోన్ అనేది యాక్సిస్ బ్యాంక్ ద్వారా పొందవచ్చు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా యాక్సిస్ బ్యాంక్ లో కనుక మీకు లోన్ ఉన్నట్టయితే ఇది స్కిప్ చేసేయండి వచ్చే అవకాశం అయితే చాలా చాలా తక్కువ ఆల్రెడీ పర్సనల్ లోన్ యాక్సిస్ బ్యాంక్ లో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మీకు లోన్ ప్రొవైడ్ చేయకపోవచ్చు సో ఈ విధంగా మీరు ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ లేకుండా ఇక్కడ మీరు గమనించారంటే నేను ఐటీఆర్ కావచ్చు లేదంటే బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు లేదంటే శాలరీ స్లిప్స్ ఏవి సబ్మిట్ చేయలేదు డైరెక్ట్గా మనకు లోన్ అప్రూవ్ అవ్వడం జరిగింది డైరెక్ట్గా మనకు బ్యాంకులో డబ్బులు కూడా పడిపోయాయి ఫ్రెండ్స్ సో నా ఫ్రెండ్ అయితే ఏమైనా సింపుల్గా కట్టుకుంటున్నాడు ఆ విధంగా మీరు కూడా చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోయింది ఇంకా ఫ్లిప్కార్ట్ ఎవరికైనా అకౌంట్ లేకపోయినట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన వెంటనే అక్కడ వెళ్ళి డౌన్లోడ్ చేసుకునేసి ఇన్స్టాల్ చేసుకోండి ఓకే గెస్ సో ఇది వాటి వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లే మర్చిపోకండి ఇలాంటి మన వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ గ్రేట్ డే